హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చడి. ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి కంప్లీట్గా చూడండి. ఇడ్లీ, దోశ, ఉప్మా, పప్పొంగలి ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బెస్ట్ ఆఫ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసిన పచ్చడి. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను 3 టమాటోలు, ఇంకా పచ్చిమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాను, చింతపండు, ఇంకా వచ్చేసి కొత్తిమీర. నేను చింతపండు విడిగా నానబెట్టుకున్నానండి. ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. కారానికి తగ్గట్టుగా మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఆ మిరపకాయలకి అంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని కట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయన్నమాట, లేదంటే ఒక చిన్న మూతైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ కాసేపు అలా వేయించుకున్న పచ్చిమిరపకాయలను తర్వాత ఈ ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం అలా కలిపేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేగనివ్వాలి. మంచి అరోమా అంటే స్మెల్ వస్తుంది కదండి, అంతవరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారనిచ్చుకోవాలి. మనం ముందుగా కొత్తిమీర పుదీనా ఉంది కదండి, దాన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్లో కూడా వేసేసుకొని కాసేపు దాన్ని ఆవిరికి మగ్గనివ్వాలి. కొంచెం సేపు అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా అందులో వేసేసుకోవాలి. ఇది రైస్లోకి ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ టమాటా ముక్కలతో పాటు మనం చింతపండును, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కాసేపు. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వాటర్ చూసారా ఎంత బాగా పైకి వచ్చేస్తుందో, బాగా మగ్గిపోయినవి ఇవన్నీ కూడా. ఇలా మగ్గడం వల్ల టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. ఇది టిఫిన్స్లోకే కాబట్టి కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ పేస్ట్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పుదీనా పచ్చడి. ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.